ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం థియేటర్ల మూసివేతపై వివాదం రాజుకున్న నేపథ్యంలో ఇటీవలే వైసీపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే ఇందుకోసం కొత్త కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ ఆ కమిటీలో ఉన్నతాధికారులు ఎగ్జిబిటర్లు సీని గోయర్లను నియమించింది సినిమా టికెట్ ధరలు తగ్గించడంపై ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు స్పందిస్తూ జివో థర్టీ ఫైవ్ ప్రకారం టికెట్లు విక్రయిస్తే థియేటర్ల మోతే మార్గమని తెలపడంతో దీనిపై కమిటీ సభ్యులు అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు వారి తొలి సమావేశం ప్రారంభమైంది సినిమా టిక్కెట్ల ధరలతో పాటు థియేటర్లో వసతుల కల్పనపై వారు చర్చలు జరుపుతున్నారు హోంశాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగుతోంది కమిటీలోని పదమూడు మంది సభ్యులు ఈ సమావేశంలో వేరువేరు ప్రాంతాల నుంచి పాల్గొన్నారు టిక్కెట్ ధరలతో పాటు థియేటర్లలో ప్రేక్షకులకు అవసరమైన వసతులు థియేటర్ల గ్రేడింగ్ పై సమావేశంలో చర్చించనున్నారు ఈ టిక్కెట్ల ధరలపై తగ్గింపు సరికాదని కొందరు సినీ ప్రముఖులు అంటుండగా ప్రేక్షకులపై అదనపు భారం లేకుండా చూడాలని ఫిలిం క్రిటిక్స్ ప్రేక్షకుల సంఘం విజ్ఞప్తి చేసింది దీంతో కమిటీ ఇచ్చే నివేదికపై ఆసక్తి నెలకొంది ఈ కమిటీలో హోం రెవెన్యూ పురపాలక ఆర్థిక సమాచార న్యాయశాఖ కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఉన్నారు సినిమా థియేటర్ల వర్గీకరణ ధరలపై కమిటీ కొన్ని రోజుల్లోనే ప్రతిపాదనలు పంపనుంది ఏపీలో సినిమా టికెట్ల ధరలు థియేటర్ల విషయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తమను ఇబ్బంది పెడుతున్నాయని థియేటర్ల యజమానులు ఇప్పటికే ప్రభుత్వానికి తెలిపారు థియేటర్లలో స్నాక్స్ వంటివి విక్రయించే వారు కూడా జీవనోపాధిని కోల్పోవాల్సి వస్తోందని వివరించారు వారందరితోనూ కమిటీ చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది